ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 33:2 చదువుతున్నాను, గమనించండి. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కనికరించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఇది అష్యూరీలు ఇస్రాయిల్ వైరు మీదకి వచ్చి యుద్ధం చేయడానికి, వారిని దోచుకోవడానికి వస్తున్నారు అన్నటువంటి పరిస్థితిలో చెప్పబడినటువంటి ప్రవచనం. ఈ యొక్క యెషయా ప్రవక్త దేవునికి ఇస్రాయిల్ వారితో కలిసి మొరపెడుతున్నటువంటి పరిస్థితి, వారి తరపున దేవునికి విన్నవిస్తున్నటువంటి ప్రార్థనగా మనం దీన్ని చూడవచ్చు. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కనికరించుము. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టే వాళ్ళుగా ఉండాలని మనము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిదినము మనం దేవుని యొక్క కృప కొరకు అడగాలి, దేవుని యొక్క దయ కొరకు అడగాలి, దేవుని యొక్క కరుణాపీఠం మీదట మనం సాగిలపడి ఆయన యొక్క కృప కొరకు వేడుకోవాల్సినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. తన కృప కొరకు కనిపెట్టేవారి యందు దేవుడు ఆనందించేవాడు అన్న విషయం కూడా దేవుని యొక్క వాక్యము మనకు కీర్తన గ్రంథములో 147 గుర్తు చేస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క కృపను ప్రతిదినము కోరుకోవాల్సింది. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము అన్నమాట. ఉదయకాలమున అనగా మార్నింగ్ సాక్రిఫైస్ వాళ్ళు దాన బలిని అర్పించేటువంటి వాళ్ళు, అలాగే ప్రత్యక్ష గుడారములో దేవాలయంలో సాయంకాలం వేళ కూడా వాళ్ళు దాన బలిని అర్పించేటువంటి వాళ్ళు. ఆ సమయంలో దేవునికి వారు చేసేటువంటి ప్రార్థనని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి ఉదయకాలమున వారు దేవుని యొక్క కృప కొరకు అడిగేవాళ్ళుగా, వారికి ఆయన బాహువుగా అనగా బాహు బలమునకు సాదృశ్యంగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. ఆయన దాన దక్షిణహస్తమును చాచి వారికి సహాయం చేశాను, ఆయన హస్తము చాపబడి ఉన్నది. ఈ మాటలన్నీ కూడా యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి మనం దేవుని యొక్క బాహువు వారికి విజయమును కలగజేసింది, వారి యొక్క దక్షిణహస్తము కాదు, దేవుని యొక్క ముఖ కాంతియే, ఆయన దక్షిణహస్తమే వారికి విజయాన్ని కలగజేసిందని కీర్తన 44 కూడా మనం చదువుకుంటాం. కాబట్టి దేవుని యొక్క బాహువు మనకు అండగా ఉంది అన్నటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉండుము అనగా వారి పితరులు ఎలాగైతే దేవుడు వారికి సహాయం చేసిన వాడుగా, వారిని రక్షించిన వాడుగా, కాపాడిన వాడుగా ఉన్నాడో, ఇప్పుడు కూడా ప్రతి ఆపత్కాలములో కూడా దేవుడు సహాయం చేయగలడని, రక్షణాధారంగా మనకు ఉంటాడన్న వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ నిరీక్షణతో మన యొక్క విశ్వాస యాత్రను మనము కొనసాగించగలుగుతాము గాక.